రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో కిడ్నాప్ కలకలం రేపింది. 52వ డివిజన్ శ్రీ మోహన రంగనాయక స్వామి టెంపుల్ ధర్మకర్త రాచపూడి సుబ్బరాజు కిడ్నాప్ కు ప్రయత్నం చేశారు. గుంటూరు అరండల్పేట గ్రంథాలయ సెంటర్లో అందరూ చూస్తుండగా వైసీపీ 44వ డివిజన్ కార్పొరేటర్ ఉషారాణి కిషోర్ తన అనుచరులతో, భర్త బోడపాటి కిషోర్ కుమార్ తన అనుచరులతో వచ్చి రాచపూడి సుబ్బరాజుపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం సుబ్బరాజుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్న బోడపాటి కిషోర్ కుమార్, అతని అనుచరులను అడ్డుకున్న మహాన్యూస్ ప్రతినిధి సుమారు కిలోమీటర్ మేర వారిని వెంబడించి పోలీస్ స్టేషన్కు తరలించారు. చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు బోడపాటి కిషోర్ కుమార్, అతని అనుచరులు. మీరు అనవసరండి, నేను మొన్న అంధ్రా సత్రం సమాజంలో డైరెక్టర్ గారితో కలిసి తిరిగానని చెప్పేసి ఈయన వ్యతిరేకం అంట ఈ కార్పొరేటర్ గారి భర్తకి. కార్పొరేటర్ పేరేంటి? ఉషారాణి, బోడపాటి ఉషారాణి. ఏ పార్టీ? వైఎస్ఆర్సీపీ. నేను వైఎస్ఆర్సీపీ. అయితే దానికి వెళ్ళానని చెప్పేసి నన్ను 3 రోజుల నుంచి హెరాస్మెంట్ చేస్తా. ఇప్పుడు గుంటూరులో కిడ్నాప్ కలకలం రేపింది. 52వ డివిజన్ శ్రీ మోహన రంగనాయక స్వామి టెంపుల్ ధర్మకర్త రాచపూడి సుబ్బరాజు కిడ్నాప్ కు ప్రయత్నం చేశారు. ఇక ఇదే విషయమై మరింత సమాచారం అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. చెప్పండి రాజేష్. గుంటూరు అరండాలపేట సెంటర్ లో కిడ్నాప్ కలకలం సృష్టించిన పరిస్థితి ఉంది. 52వ డివిజన్ కు సంబంధించినటువంటి మోహన రంగస్వామి టెంపుల్ ధర్మకర్త రాచపూడి సుబ్బరాజుని కిడ్నాప్ కి ప్రయత్నం చేయడం జరిగింది. అతన్ని అరండాలపేట గ్రంథాలయ సెంటర్ లో దాదాపు 5-6 పైగా వచ్చి విచక్షణారహితంగా అతని మీద దాడి చేసి, అతన్ని అనంతరం ఒక ఆటోలో ఎక్కించి 5-6 కూడా అతన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. బహిరంగ ప్రదేశానికి తీసుకువెళ్లి అతను అందు చూద్దామని కూడా వారు వ్యాఖ్యలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక కిడ్నాప్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా చూసినట్లయితే 44వ డివిజన్ కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి భర్త బోడపాటి కిషోర్ అతని అనుచరులతో వచ్చి కూడా సుబ్బరాజుని కిడ్నాప్ చేయడం జరిగింది. వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నాడు అన్న కోణంలో కూడా అతను కిడ్నాప్ చేసినట్టుగా కూడా వాళ్ళు చూడడం జరిగింది. అనంతరం సుబ్బరాజుని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తరలించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అదే టైంలో అటు నుంచి వెళ్తున్నటువంటి నేను వెళ్ళడం జరిగింది. ఆ టైంలో అతన్ని అడ్డుకోవడం జరిగింది. మీరు ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి, కిడ్నాప్ ఎలా చేస్తారని క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే వారు మహాన్యూస్ ప్రతినిధి మీద కూడా దాడి చేసి అతన్ని తరలించే ప్రయత్నం అయితే చేశారు. దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకోవడంతో కూడా వారు అక్కడి నుంచి చేసేదేం లేక పోలీస్ స్టేషన్ కి తరలించారు. అందరిని కూడా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ కిడ్నాప్ కలకలం అనేది గుంటూరు అరండాలపేట సెంటర్ లో ఒక చర్చగా మారింది. పట్టభాగలు, అది కూడా గ్రంథాలయం సెంటర్ అంటే దాదాపు 1000 మంది కూడా నిత్యం అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. అలాంటి ఏరియాలోనే కిడ్నాప్ చేయటం ఏంటి, లాండ్ ఆర్డర్ ఎటువైపు వెళ్తుందని కూడా వారు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం దీని మీద విచారించి కేసు నమోదు చేస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. రాజేష్, దీనికి సంబంధించి అసలు కారణాలు ఏమైనా బయటకు వచ్చాయి? అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఎవరైతే 44వ డివిజన్ కార్పొరేటర్ ఉషారాణి ఎవరైతే ఉన్నారో, బోడపాటి ఉషారాణి, అతను ఆమెకి వ్యతిరేకంగా కూడా రాచపూడి సుబ్బారావు కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత మాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తావా, కార్పొరేటర్ వ్యతిరేకంగా కామెంట్ చేస్తావా అంటూ ఆ ఉషారాణి భర్త ఎవరైతే ఉన్నారో తన అనుచరులతో వచ్చి కూడా ఈరోజు అతని మీద అటాక్ చేయడం పబ్లిక్ గా దాదాపు ప్రజలందరూ చూస్తుండగానే దాదాపు 5-6 కలిసి అతని మీద విచక్షణారహితంగా దాడి చేశారు. అతను నోటి వెంట ముక్కుల వెంట కూడా బ్లడ్ వస్తున్న పరిస్థితి
ఉంది. అతను మనకి మహా న్యూస్ కి ఎక్స్క్లూజివ్ గా ఒక బయట ఇచ్చారు, బయటలో కూడా చూడొచ్చు. అతని నోటు వెంపటి ముక్కులు వెంపటి కూడా బ్లడ్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అతన్ని అంత విచక్షణ రహితంగా దాడి చేసి అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు. అతను ఆ టైంలో రక్షించండి కాపాడండి అని కొంత ఆర్తనాదాలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ టైంలోనే నేను అటు నుంచి వెళ్ళటం దాన్ని అడ్డుకున్నాను. అయితే వాళ్ళు ఐదారుగురు ఉండటంతో అందరూ కూడా నన్ను తోసివేసి అతన్ని ముందుకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే నేను మొత్తం బైక్ తో వెంబడించి దాదాపు 2 కిలోమీటర్ల మేర వాళ్ళని వెంబడించి అక్కడి నుంచి ముందుకు కదలనీయకుండా వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేశాను. ఇక చేసేదేం లేక కూడా వారు పోలీస్ స్టేషన్ ఆటోని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళటం, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కార్పొరేటర్ వాళ్ళ అనుచరులు ఎక్కడున్నారు రాజేష్? ప్రస్తుతానికైతే పోలీసులు వారిని కొంతమంది ఎస్కేప్ అయ్యారు, ఒక ముగ్గురు మాత్రం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కూడా ఫిర్యాదు చేస్తున్నారు, ఇతను మా మీద వ్యతిరేకంగా కామెంట్ చేశాడు, కులాన్ని దూషించాడు, కాబట్టి మేము అతని మీద దాడి చేశామని వారు బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మేము దళితులు అలాంటి మా మీద కామెంట్ చేశాడు అని బహిరంగంగా చెబుతున్నారు, కాబట్టి మా మీద కామెంట్ చేశాడు అంటూనే లా అండ్ ఆర్డర్ వారి చేతిలో తీసుకుని విచక్షణ రహితంగా కూడా అతని మీద దాడి చేశారు. అతను మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు, వారికి యాంటీగా ఉంటున్నాను లేదంటే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానన్న ఒకే ఒక కారణంతో కూడా నా మీద ఈరోజు విచక్షణ రహితంగా దాడి చేశారు. మేమందరం కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు, అధికార పార్టీకి సంబంధించిన వారైనా కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటూ కూడా ఈరోజు మా మీద దాడి చేసిన పరిస్థితి ఉందంటూ కూడా అతను వాపోతున్న పరిస్థితి ఉంది బాధితుడు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.